పలు పార్లమెంట్ వివిధ జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్లను నియమించింది వైసీపీ. ఒంగోలు ఎంపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి, గుంటూరు నరసరావుపేట బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డిని నియమించారు. కర్నూలు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు పి రామసుబ్బారెడ్డికి అప్పగించారు. కడప రాజంపేట ఎంపీ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా కె సురేష్ బాబు వ్యవహరిస్తారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు విజయవాడ నగర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది వైసీపీ అధిష్టానం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు రావడాన్ని బాలినేని వ్యతిరేకించినా అధిష్టానం పట్టించుకోలేదు. బాలినేని అభిప్రాయాన్ని పక్కన పెట్టి చెవిరెడ్డికి ఒంగోలు ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఇక మంత్రి గుడివాడ అమర్నాథ్ టికెట్పై కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు వైసీపీ. పలు పార్లమెంటు వివిధ జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్లను నియమించింది వైసీపీ. ఒంగోలు ఎంపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి, గుంటూరు నరసరావుపేట బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డిని నియమించారు. కర్నూలు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు పి రామసుబ్బారెడ్డికి అప్పగించారు.